18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని తెలుగు యువత రాష్ట ప్రధాన కార్యదర్శి రవినాయుడు పిలుపునిచ్చారు. తిరుపతిలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లోని ఆడిటోరియంలో ఓటు నమోదు, ఓటు వినియోగంపై తెలుగు యువత ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రవినాయుడు ఓటు వినియోగంపై యువతీ యువకులకు అవగాహన కల్పించారు. ఓటు మన జన్మ హక్కు, ఖచ్చితంగా ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు, నూతన పరిశ్రమలు తీసుకొచ్చే నాయకుడిని ఎన్నుకోవాలన్నారు. రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టే రాజకీయ నాయకులు మనకు వద్దు అని, మంచి విజన్ ఉన్న నాయకుడినే ఎన్నుకోవాలని రవినాయుడు తెలిపారు. నిండిన యువతీ యువకులే ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని, భవిష్యత్తును దిశానిర్దేశం చేయగలుగుతారు. ఎందుకంటే దాదాపు ఏ ఎలక్షన్ అయినా 8 నుంచి 10% ఓట్లు కొత్త ఓట్లు ఉంటాయి, కొత్త ఓటర్లు ఉంటారు. వాళ్ళు నిర్ణయించిన ప్రకారమే ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు. వీళ్ళందరి భవిష్యత్తును వీళ్ళ ఓటు హక్కు ద్వారానే వాళ్ళు ఎమ్మెల్యేలు కావాలన్నా ఎంపీలు కావాలన్నా ఈ యువతీ యువకుల చేతిలో ఉంది. కాబట్టి వాళ్ళు ఒక మంచి ఆలోచన, ఈ రాష్ట్రం కోసం, ఈ దేశం కోసం ఎవరైతే మంచి చేయగలుగుతారు, ఎవరైతే మంచి చేస్తారో, వోట్ ఫర్ సీబీఎన్.